మంత్రి రోజా మహిళలను అవమానిస్తున్నారా? స్వయానా స్త్రీ అయ్యుండి తానే స్త్రీల వేషధారణను చులకన చేస్తున్నారా? అవును, ఫైర్ బ్రాండ్ డైలాగ్స్ మిస్ ఫైర్ అవుతున్నాయి. విపక్ష నేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ ను టార్గెట్ చేస్తూ తాజాగా రోజా మాట్లాడిన మాటలపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని చంద్రబాబు, ఎమ్మెల్యేగా గెలవలేని నారా లోకేష్ చీర కట్టుకుంటారో చుడిదార్ వేసుకుంటారో తేల్చుకోవాలంటూ రోజా సెటర్లు వేయడం వివాదాస్పదమవుతోంది. సొంత పార్టీ పెట్టుకోలేని, సొంతంగా ఎలక్షన్ కి పోలేని చంద్రబాబు నాయుడు చీర కావాలా చుడిదార్ కావాలా ఆలోచించుకోవాలి, కానీ మేము కాదు. ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చీరలు పంపించడానికి రెడీగా ఉన్నారు. కరకట్టకు పంపిమ్మంటావా, హైదరాబాద్ మీ ఇంటికి పంపిమ్మంటావా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. ఈరోజు సొంత కొడుకు లోకేష్ ని గెలిపించుకోలేని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్న లోకేష్ జగన్ గారి గురించి, తను ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు. మీ ఇద్దరు కట్టుకోవాలి చీరలు, పచ్చ చీర కావాలా పసుపు చీర కావాలో చెప్తే పంపిస్తామయ్యా. చీర కట్టుకోవడం, చుడిదార్ వేసుకోవడం చేతకానితనమా అని పలువురు మహిళలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. వాటిని ధరిస్తే తమకు ఏం రాదని, తమ వల్ల ఏ పని కాదని మహిళలు ఒప్పుకున్నట్టేనా అని మంత్రిని నిలదీస్తున్నారు. రోజా మాటలు చంద్రబాబునో లోకేష్నో టార్గెట్ చేసినట్టుగా లేవని, మొత్తం స్త్రీలనే అవమానించినట్టుగా ఉన్నాయని మండిపడుతున్నారు. స్వయంగా మహిళయుండి రోజా అలాంటి మాటలు మాట్లాడటం ఏంటని, రాష్ట్ర మహిళలకు తానేం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. గాజులు వేసుకోవడం, చీరలు ధరించడం చేతగానితనాన్ని సూచించేవి కాదని మంత్రి తెలుసుకోవాలని హితవు పలుకుతున్నారు. మరోవైపు ఇదే సమయంలో నారా లోకేష్ను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. స్త్రీల గురించి ఆయన గతంలో మాట్లాడిన మాటలను షేర్ చేస్తున్నారు. గాజులు వేసుకోండి, చీరలు కట్టుకోండి అని తానెప్పుడు ఏ లీడర్ని విమర్శించనని, స్త్రీలంటే తనకు ఎంతో గౌరవం అంటూ చెప్పిన మాటలని అభినందిస్తున్నారు. రాజకీయాల్లో ఏమంటే గాజులు దొడుకున్నావా నువ్వు అంటాం. నేను ఎప్పుడు వాడలా పదం, మీరు గమనించండి, ఎప్పుడు వాడలా. ఎందుకంటే ఆడవాళ్ళని కించపరిచే విధంగా పదం ఉంది. రాజకీయాల్లో ఏమంటే గాజులు దొడుకున్నావా నువ్వు అంటాం. నేను ఎప్పుడు వాడలా పదం, మీరు గమనించండి, ఎప్పుడు వాడలా. ఎందుకంటే ఆడవాళ్ళని కించపరిచే విధంగా పదం ఉంది. రోజానే కాదు, రాజకీయ నేతలెవరూ ఇకనైనా స్త్రీల వేషధారణను, వారి శక్తి సామర్థ్యాలను కించపరిచేలా మాట్లాడకపోతే మంచిదని కోరుతున్నారు. కనీసం పార్టీలైనా ఎలాంటి మాటలు మాట్లాడాలో నేతలకు చెబితే బావుంటుందని సూచిస్తున్నారు.